హలో హాయ్ నమస్తే అండి సో చూడొచ్చు మీరు మనకు ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మనకు పండగ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో చూడొచ్చు మనకు పండగ సమస్య అనేది ఏ కారణాల వల్ల వస్తుంది దానికోసం ప్రత్యేకంగా ఎలాంటి మందులు యూజ్ చేయాలి అదేవిధంగా దాని కారణాలు ఇవ్వనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ప్రతి ఒక్కరు రైతు చూస్తున్నాడు కానీ లైక్ మాత్రం చేస్తలేడు సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే అయితే చేయండి అనమాట సో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పండాకు సమస్య వచ్చేసి మనకు నైట్రోజన్ డిఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది నైట్రోజన్ డిఫిషియన్సీ అంటే మనకు కింది మనకు ఎప్పుడైతే చెట్టు కింది భాగానికి మనకు అనిపిస్తూ ఉంది నైట్రోజన్ డెఫిషన్సీ నైట్రోజన్ తక్కువ ఉండడం వల్ల మనకు నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల మనకు కింది భాగాన ఉన్న ఆకులు అనేది అయితే మనకు పచ్చగా పడతా ఉన్నాయట పచ్చగా పడి రాలిపోతూ ఉంటాయి సో ఇది దీనికి మనకు కింది భాగానికి పడే ఆకులని మాత్రం మనకు నైట్రోజన్ డెఫిషియన్సీ అనుకోవచ్చు కింది ఎప్పుడైతే మనం ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత రైతులు చాలా వరకు సెకండ్ కటింగ్లో మనకు నైట్రోజన్ కావచ్చు నైట్రోజన్ వేయకపోతే మాత్రం ఈ సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా సెకండ్ కటింగ్ అప్పుడు మాత్రం ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత వాటర్ ఇచ్చి మంచి మన యూరియా మాత్రం చదువుకోవాలన్నమాట సో ఫస్ట్ కటింగ్ కటింగ్ అయిన తర్వాత వాటర్ ఇచ్చి యూరియా మనం నైట్రోజన్ అయితే ఇవ్వాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే మనకు మైక్రోన్యూట్రియన్స్ డిఫిషియన్సీ వల్ల కూడా మనకు పండాకు సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది సెకండ్ వచ్చేసి మనకు మైక్రో న్యూట్రియన్స్ డెఫిషన్సీ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు పండాకు సమస్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో దానికోసం వచ్చేసి మనము సెకండరీ న్యూట్రియన్స్ అదేవిధంగా మనకు మైక్రో న్యూట్రియన్స్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట సో మనం ప్రత్యేకంగా మనకు ఏంటంటే మనం ఇలాంటి తప్పు వల్లనే మనకు దిగుబడి కూడా తక్కువ వస్తుంది సో సెకండ్రీ న్యూటన్స్ మనం తక్కువ చాలా తక్కువ ఇస్తున్నాము అదేవిధంగా ఈసీఎంఎస్ ఏంటంటే మనకు మ్యాగ్నీషియం సల్ఫర్ కానీ లేకపోతే న్యూట్రియన్స్ జింక్ కానీ బోరాన్ కానీ ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా మనము చాలా తక్కువ మోతాదులు ఇస్తున్నాము అందుకోసం వచ్చేసి మనకు ఇలాంటి సమస్యలు అనేవి చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి సో రైతులు గమనించి మాత్రం మనకు పంటలు తీసేటప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏంటంటే ప్రతి ఒక్క ఈ చెట్లని కానీ చూసినట్లు మనకు ప్రత్యొక్క తెగుళ్ళని చూసి మనకు మందులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో దానివల్ల కూడా మనకు ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ వల్ల కూడా మనకు చ చాలా వరకు మొక్క అనేది మద్దు బారిపోవడం కావచ్చు లేకపోతే డ్రెస్ గురవడం కావచ్చు లేకపోతే ఇలాంటి పండగ సమస్య అనేటివి వస్తూ ఉంటాయి దానికోసం వచ్చేసి మనం ఫస్ట్గా మన ఫ్లాట్ని మాత్రం ప్రత్యేకంగా ప్రతిరోజు గమనిస్తూ అని ఉండాలి అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకు నైట్రోజన్ డిఫిషియన్సీ వల్ల ఒక కారణం సెకండ్ వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్ వల్ల కూడా మనకు ఈ పండగ సమస్య అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ చలి వల్ల ఈ వింటర్ సీజన్లో మనకు చలికాలంలో కూడా మనకు ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది ఈ చలి ఎక్కువ తక్కువ అవ్వడం కావచ్చు అదేవిధంగా సూర్యరశ్మి అంతగా పడిపోక సూర్యరశ్మి లేకున్నా కూడా ఈ డిఫరెన్స్ అనేది మనకు ఆకులు అనేది పచ్చగొడతాయి పండగ ఆకులు కత్తి వస్తూ ఉంటాయి పండగ సమస్య అనేది వస్తూ ఉంటుంది నైట్రోజన్ డిఫరెన్సీ అదేవిధంగా మైక్రోన్యూట్రజన్స్ అదేవిధంగా ఈ వెదర్ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ ఈ సమస్యలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సూర్యరశ్మి వల్ల కూడా సూర్యరశ్మి సరైన సూరైన సరైన సూర్యరశ్మి పంటలకు తగల తగలకపోవడం వల్ల కూడా ఇలాంటి పండగ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఎప్పుడైతే వెదర్ చేంజ్ ఉంటాయో అప్పుడు మాత్రం ఈ పండుగ సమస్యకి నచ్చినట్లయితే అదేవిధంగా మనకు ఈ పండగ సమస్య వచ్చినట్లయితే మనము మంచి టానిక్స్ అయితే యూజ్ చేసుకోవాలి దాంట్లో ఏంటంటే మనకు ఈ హిసాబియన్ కావచ్చు ఈ క్వాంటిటీస్ కావచ్చు ఇలాంటి టానిక్స్ అయితే మీరు యూజ్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది అప్పుడైతే ఫంగస్ అటాక్ అవుతుందో అప్పుడు ఫంగస్ ఎక్కువ అటాక్ అయినప్పుడు ఈ ఆకులు అనేది పచ్చగా పడుతూ ఉంటాయి పచ్చగబడి రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది పడి రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనం దానికి ఇవి పండగ సమస్య అని అనుకుంటూ ఉన్నాం కానీ దానికోసం కూడా ఈ ఫంగస్ ఎక్కువ అతిగా ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది సో దానికోసం కూడా మీరు మంచి ఫంగిసైడ్స్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం కూడా మనము మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు క్యాబ్రోటాప్ కూడా దీనిపైన మంచిగా పనిచేస్తుంది కస్టోడియా కావచ్చు బరేటాక్ కావచ్చు రోకో ఫంగి సైడ్ కూడా పండాకు సమస్య మీద చాలా బాగా పనిచేస్తుంది ఈ మూడిట్లో ఏదైనా దొరికినట్లయితే మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఏంటంటే మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మనము మన ప్లాట్ని సరైన సమయంలో సరైన ఎరువులు కావచ్చు సరైన మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు మనకు వాటర్ కావచ్చు ఈ వెదర్ తక్కువ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇలాంటి పండాకు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సో ప్రత్యేకంగా మనము ఇలాంటి సమస్యల్ని ఎప్పుడైతే వెదర్ చేంజ్ అవుతుందో అప్పుడు కూడా మనము మంచి టానిక్స్ కావచ్చు మంచి ఫంగస్ అటాక్ అయినప్పుడు మంచి ఫంగిసైడ్స్ కావచ్చు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఈ పండకు సమస్య అనేది రాకుండా ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే సల్ఫర్ డెఫిసెన్సీ వల్ల కూడా మనకు ఈ సల్ఫర్ డెఫిషన్సీ ఈ కారణం వల్ల కూడా మనకు పండగ సమస్య అనేది వస్తూ ఉంటుంది సో మనం ప్రత్యేకంగా సల్ఫర్ అనేది ఎక్కువ అయితే మోతాదులో ఎవరైనా వాడతలేదు ఏ ప్లాట్లై ఏ పంటలలో అయినా మనము ఏదైతే ఈ ఏ ద్వితీయ పోషకాలు అనేది మనం సరిగా వాడతలేము అందుకోసమే ఇలాంటి సమస్యలు అనేది మనకు వస్తూ ఉన్నాయి సో ఏదైతే సల్ఫర్ కావచ్చు సిఎంఎస్ సల్ఫర్ కావచ్చు మ్యాగ్నీషియం కావచ్చు ఇలాంటి జింక్ బోరాన్ ఇలాంటి మనము ద్వితీయ పోషకాలు అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ మనం వాడకపోవడం వల్లనే మనకు మధ్య మధ్య ఇలాంటి సమస్యలు అనేది కనిపిస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీ ప్లాట్లలో కానీ పండకు సమస్య వచ్చినట్లయితే మీరు మైక్రోన్యూట్రియన్స్ అదేవిధంగా మంచి ఫంగిసైడ్స్ అయితే యూజ్ చేసుకోండి సో ఖచ్చితంగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకన్ ఆన్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మనం ప్రతిరోజు మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ అయితే మనం ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ అయితే టాపిక్స్ అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో